జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గా ఎన్నికై సుమారు నెల కావస్తున్నా. ఇంతవరకు ఎటువంటి ప్రమాణ స్వీకారం కార్పొరేటర్లు చేయించకుండా కాలేయపని చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించాం. ఈరోజు గత 10 రోజుల నుంచి మేమైతే నిరసన తెలియజేస్తాం. ఖచ్చితంగా మేము చేసే డిమాండ్ల్ని మీరు అంగీకరించాలి. మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర ఏదైతే మెమోరాండం ఇచ్చామో అందరం కలిసి 48 కార్పొరేటర్లు మేము గెలిచిన తర్వాత ఎలాంటి సమాచారం లేకుండా మరి కాలయాపం చేసిన ప్రభుత్వాన్ని ఆ రోజు ఖచ్చితంగా కేసీఆర్ని మేము ఆ రోజు ప్రశ్నించాం. అయ్యా, మాకు ఒకసారి ప్రజలతో ఎన్నుకోవడం, మేము కార్పొరేటర్లుగా ఎన్నికైనాం, మరి ప్రజలు తీర్పిచ్చారు, మరి మాకు కార్పొరేటర్గా అవకాశం ఇచ్చిన ప్రజలకు మేము సమాధానం ఇవ్వాలా, బాధ్యతంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి కాలయాపన చేయకుండా ఖచ్చితంగా ఈ ప్రభుత్వము వెంబడే మా కార్పొరేటర్ అందరికీ ప్రమాణ స్వీకారం చేయించాలని ఆ రోజు డిమాండ్ చేశాం. ఆ రోజే మేము పిలిపించాం, సార్ ఖచ్చితంగా ఈ ఒక 10 రోజుల్లో గెజెట్ నోటిఫికేషన్ మీరు ఇవ్వకుండా ఇలానే కాలయాపన చేస్తే ఖచ్చితంగా ప్రగతి భవన్ ముట్టడిస్తాం, మరి ఖచ్చితంగా ఆ రోజు చేస్తామని చెప్పి గత 10 రోజుల కింద మేము ఆ రోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర మేము అందరం కూడా పెద్ద నాయకులము, కార్పొరేటర్ అందరూ కూడా మేము ఆ రోజు చెప్పడం జరిగింది. మీరు ఇంతవరకు కూడా స్పందించకుండా ఇలాగే కాలయాపన చేస్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీటైన జవాబు చెప్తాం. ఏదైతే జిహెచ్ఎంసీ ప్రజలు మొన్న దిమ్మ తిరిగే ఏదైతే మీకు తీర్పు ఇచ్చారో అదే తీర్పు ఈరోజు రాబోయే ఎలక్షన్లు కూడా జరగబోతుంది. కాబట్టి మీరు ఇకనైనా ఖచ్చితంగా ఆలోచించి ఏదైతే కార్పొరేటర్ని ఈరోజు అక్రమంగా అరెస్టులు చేసి పోలీసులు వాళ్ళ కబంధ హఠావ అస్సాల మీద ఇలా జీబులెక్కి తీసుకొస్తా ఉన్నారో ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు. మేము నిరసన తెలియడానికి వచ్చాం. మీరు నిరసన తెలియజేసేటప్పుడు ప్రజాస్వామ్యంలో ఒక హక్కు మాకుంది, ఒక పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మాకు హక్కు ఉంది. ఖచ్చితంగా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మేమేదైతే 5 మంది కార్పొరేటర్లు ఇక్కడే కాకుండా 48 మంది కార్పొరేటర్లు ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా పర్యటించి ఏదైతే మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తీసుకెళ్తాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. ఈ పోరాటం ఇంతటితో ఆగకుండా ఖచ్చితంగా బలోపేతానికి మేము ఖచ్చితంగా కృషి చేస్తాం.